హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ రాజ్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక ఇన్స్టెంట్ అండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి అదే బీరకాయ తాళి పీటండి అండి చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా పలచగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కావలసిన పదార్థాలని నోట్ చేసుకోండి ముందుగా ఒక బీరకాయని పొట్టు రిమూవ్ చేసుకొని పీల్ మొత్తం రిమూవ్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చిటికడంతా పసుపు రుచికి సరిపడా కారం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నామండి తర్వాత ఒక కప్పు బియ్యపిండి తర్వాత కప్పు శనగపిండి అండి మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదండి బేసన్ ఫ్లోర్ ఆ బేసన్ ఫ్లోరు ఒక ముప్పావు కప్పు అంటే త్రీ ఫోర్త్ కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండి త్రీ ఫోర్త్ కప్పు శనగపిండి ఈ శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకు తాలిపీట అనేది క్రిస్పీగా వస్తుందండి తర్వాత ముప్పావు కప్పు త్రీ ఫోర్త్ కప్పు గోధుమ పిండి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా కారం రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేసుకుంటున్నాం అండి కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు చిటికెడంతా పసుపు పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీరు కావాలనుకుంటే ఆకుకూరల్ని కూడా యూస్ చేసుకోవచ్చు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా యూస్ చేయకండి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బీరకాయని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ గ్రేట్ చేసుకున్న ఆ బీరకాయ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి అదే చక్కెర అండి ఇందులోకి ఒక స్పూన్ చక్కెరని యాడ్ చేసుకుంటే మనకి బ్రౌన్గా క్రిస్పీగా కుక్ అవుతుందండి ఈ తాలిపీట అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి మేము చపాతి పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా కాస్త చక్కెరని యాడ్ చేసుకుంటామండి బాగా క్రిస్పీగా కుక్ అవ్వడానికి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి అలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఆ బీరకాయలో ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం రిలీజ్ అయ్యి పిండిలోకి మిక్స్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అవసరం అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోవాలండి అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండిని సిద్ధం చేసుకోవాలి మనకి పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఇలా స్మూత్గా ఉండాలండి ఇలా స్మూత్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రొట్టెపిండిని పాన్లో కానీ లేకపోతే రొట్టె పేపర్లో కానీ స్ప్రెడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ముందుగా అందుకోసం నేను అప్పం ప్యాన్ అండి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అలాంటి ప్యాన్లో తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే రొట్టె పేపర్లో అయినా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ అప్పం ప్యాన్ అండి అప్పం ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పిండిని కొద్దిగా తీసుకోవాలి ఈ ఆయిల్ని మొత్తం కూడా ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని ఆ ప్యాన్లో ప్లేస్ చేసుకొని ఈవెన్గా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు అవసరం అనుకుంటే కొద్ది మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇలా ఈవెన్గా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల అందులోకి మనం ఆయిల్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకి తాలిపీట అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒకొక్క డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన మనము ఆ అప్పం ప్యాన్ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేటప్పటికీ చుట్టూ కూడా మనకి ఆ ప్యాన్లో ఉన్న పిండి మొత్తం దగ్గరికి వస్తూ బాగా కుక్ అయిపోతుందండి చూస్తున్నారు కదా హోల్స్ దగ్గర కూడా క్రిస్పీగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ టాన్ ఆఫ్ చేసుకొని ఇది సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో వేడివేడిగా తయారు చేసుకొని తినేయచ్చు ఈ తాలిపేటు మనకి ఉడుకుమిరమ్తో కానీ చట్నీతో కానీ చాలా బాగుంటుందండి రెండు వైపులా కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అండ్ చాలా పల్చగా కూడా వస్తుందండి బీరకాయ తురిమి వేసుకున్నాం కదా అందుకని ఇది వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసుకోండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్